అయితే పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. బాండి బాగా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెమే నూనె అన్నారు కాబట్టి చాలా చాలా కొంచెం నూనె వేస్తున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. అయితే నిజంగానే చైతన్య గారు చెప్పినట్టుగానే శనగల్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మనం 100 గ్రామ్స్ శనగలు తీసుకుంటే 35% అందులో ప్రోటీన్ ఉంటుంది, ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత తాలింపు వేసుకునైనా లేదా డైరెక్ట్గా అయినా శనగలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తింటే కనుక సూపర్ అసలు. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపులో ఫస్ట్ కొన్ని ఆవాలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లి కూడా. అయితే వెల్లుల్లిని జస్ట్ డైరెక్ట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. క్రష్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి ఒక 2, జస్ట్ ఆ కారం తగలడం కోసం. పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. జస్ట్ ఈ తాలింపు వేగడం మటుకే మనం నూనె వాడుతున్నాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మరీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు శనగలతో పాటు. లేదంటే తాలింపు చేసుకొని శనగలు వేసిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. అది మీ ఇష్టం. మీకు పచ్చిగా కావాలంటే పచ్చి వేసుకోండి, లేదా కొంచెం తాలింపులో ఇలా అలా అలా ఫ్రై చేసుకున్నా కూడా పర్లేదు. సో ఇప్పుడు ఇందులో మనం శనగలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు అవసరం లేదు, కొంచెం ఉప్పు సరిపోతుంది. తాలింపులో ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు ఏం వేయాలి? పసుపు వేసుకోవాలి, కాస్తంత పసుపు. పసుపు వేసాం కదా, మంచి కలర్ వచ్చింది. అయితే రెగ్యులర్గా మనం శనగలు అనగానే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి చూడండి, ఆ శనగలు వాడతాం. కానీ మనకి ఇలా గ్రీన్ కలర్లో ఉన్న శనగలు కూడా దొరుకుతాయన్నమాట. ఇవి కొంచెం బగరుగా ఉంటాయి కానీ ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ చాలా చాలా మంచిది హెల్త్కి. అందుకే మీకు ఇవి కూడా దొరుకుతాయని చాలామందికి తెలీదు. అందుకే నేను డైరెక్ట్గా మీకు గ్రీన్ శనగలే చూపిస్తున్నాను. గ్రీన్ శనగలు వేసుకొని, మీ దగ్గర ఏ శనగలు ఉంటే ఆ శనగలు వేసుకొని చక్కగా ఇలా బాగా మొలకలు వచ్చిన శనగలు అయితే చాలా మంచిదండి. ఇలా శనగలు వేసిన తర్వాత కొంచెం ఇవి డ్రైగా అవుతాయి కదా, మనం నీళ్ళల్లోండి తీసేసి బట్టలో కట్టి పెడతాం కాబట్టి కొంచెం డ్రైగా అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెమే ఇలా జస్ట్ నీళ్లు చల్లి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు చిన్నటి మంటలో మెల్లిగా ఉమ్మగిల్లనివ్వాలన్నమాట. చక్కగా ఆవిరికి శనగలు చక్కగా మాయిశ్చర్గా తయారవుతాయి అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. మరి ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేసి బౌల్ తెచ్చేసుకుందామా, ఇంకెందుకు ఆలస్యం? ఒక 10 నిమిషాలు అయ్యాయి, చక్కగా శనగలు మళ్ళీ వేడెక్కాయి. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా పొగలు రావాలన్నమాట కలుపుతూ ఉంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించే ముందే లాస్ట్లో కాస్తంత నిమ్మరసం, అలాగే కొత్తిమీర వేసేసుకోవాలన్నమాట. ఆహా, మంచి గుమగుమలు ఆడిపోతున్నాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కాకపోయినా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఇవి చాలా బాగుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అలా వర్షం పడుతూ ఉంటే ఇలా వేడి శనగలు ప్లేట్లో వేసుకొని తింటూ ఉంటే ఆహా, స్వర్గం మన చేతిలో ఉన్నట్టుంటుంది. పచ్చి శనగలతో గూడాలు చేసేసాం కదండి, చాలా సింపుల్ కదా. మళ్ళీ ఒక్కసారి తయారీ విధానం చూడాలనిపిస్తుందా?
మీకోసం మరొకసారి చిన్న రికాప్ వేస్తాను చూడండి. పచ్చి శనగల గూడాలు తయారీ విధానం, ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, అల్లం ముక్కలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి తాలింపు చేసుకుని అందులో మొలకలు వచ్చిన పచ్చి శనగలు వేసి పైనుండి కాస్త నీళ్లు చల్లుకొని మూత పెట్టి చిన్న మంటలో 5-10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కాస్త నిమ్మరసం, కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రోటీన్ అయిన పచ్చి శనగల గూడాలు రెడీ.